ఏపీ అసెంబ్లీలో సమావేశాలు రెండో రోజు వాడి వేడిగా జరిగాయి. మొదటి రోజు మాదిరే వాయిదాల మధ్య సభ సాగింది. రెండో రోజు కూడా అసెంబ్లీలో వైసీపీ నేతలు నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ నేతల నినాదాలతో స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. సభ వాయిదా అనంతరం మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సభ్యులు పోడియంపైకి వెళ్లి స్పీకర్ను కొట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని ఆమె వ్యాఖ్యానించారు. సభలో వైసీపీ సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సుజాత పేర్కొన్నారు. చీకటి రోజుగా మనం అందరం కూడా భావించాలండి. ఎందుకంటే శాసనసభాపతి మాట్లాడుతుండగా ఆయన మైక్లే లాగేసినటువంటి ప్రతిపక్ష సభ్యులు ఎంత దారుణంగా ఈ రోజున ప్రవర్తించారంటే ఇది చాలా చీకటి రోజు అండి చరిత్రలో మనకి. ఈ రోజున వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వాళ్ళని పంపించడం, చేతులూపి వెళ్ళమనడం, వాళ్ళందరూ కూడా వచ్చి బహుశా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించుండరేమో. నిన్న కానీ ఈరోజు కానీ సభాపతి గారి యొక్క స్పీకర్ గారి యొక్క పోడియం దగ్గరికి మీదకు పడిపోతూ వెళ్ళిపోయి ఆయన్ని కొట్టేంత పర్యంతం చేస్తున్నారు ఈ రోజున ప్రతిపక్ష సభ్యులు. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజా సమస్యలు చర్చకి రాకూడదు అనే నిర్ణయంతో ఈ రోజున ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. ఇది చాలా దారుణమండి, చాలా బాధగా ఉంది. మైకులన్నీ కూడా వెరగొట్టేశారు. సభా స్పీకర్ గారి యొక్క మైకులు కూడా లాగేసుకున్నటువంటి చరిత్ర హీనులుగా ఈ రోజున ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతిపక్ష సభ్యులు మిగిలిపోయారు. చాలా బాధగా ఉందండి. ఇదేనండి ఒక సభాపతి మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యం మీదే దాడి చేసినట్లు లెక్కండి. ఈ రోజున ప్రతిపక్ష సభ్యులందరూ కూడా సభాపతి మీద దాడి చేసి ఈ రోజున ప్రజాస్వామ్యం మీదే దాడి చేశారండి. ఎందుకండి ప్రజలందరూ కూడా గెలిపించింది వాళ్ళని. ఈ రోజున రాష్ట్రం ఇంత కష్టకాలంలో ఉండటానికి కారణం ఈ తల్లి పిల్ల కాంగ్రెస్ కాదండి. ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని గౌరవ సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం అందరం కూడా కృషి చేస్తుంటే వాళ్ళకి అదేమీ పట్టకుండా ఈ రోజున స్పీకర్ గారి మీద దాడి చేయడం వరకు కూడా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది. ఈ రోజున ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున రాష్ట్రం యొక్క